వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పింఛన్లపై కావాలని జగన్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నడిపిస్తోందని తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ ఎవరూ పెన్షన్లు ఇవ్వనట్టు జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు నాదెండ్ల. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. విచిత్రం ఏంటంటే పెన్షన్ల విషయంలో కావాలని వ్రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు, ప్రభుత్వ ఉద్యోగుల్నే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని మీ జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు.